నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. దేశంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఎమర్జెన్సీ సేవలు అందడం లేదంటూ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని ఇచ్చారు. పోలీస్ శాఖలో ఉద్యోగుల బదలాయింపునకు సంబంధించిన ఆప్షన్ల వ్యవహారం జూనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనవరి ఫిబ్రవరి నెలలో థర్డ్ వేవ్ పీక్స్ చేరొచ్చని వార్తల నేపథ్యంలో సిరంజీల కొరత ఏర్పడుతోందంటూ స్టోరీ ఇచ్చారు సాక్షి ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. వర్షాలు తుఫాన్లు తగ్గడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ఉప్పరపల్లిలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలుస్తుంది. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు రెండో రోజు దర్యాప్తు కొనసాగించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసింది ఎవరని కన్నబాబు చంద్రబాబును ప్రశ్నించారు. ఈనాడు తెలంగాణ కరోనా కారణంగా విధించిన లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్లతో ప్రజలు ఇంటి వద్దనే ఉండడంతో పెరిగిన బరువు తగ్గిద్దామంటూ స్టోరీ ఇచ్చారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు తొలిదశ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త జోనల్ విధానం అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపు ఉత్తర్వులు ఈ నెల 22 నుంచి జారీ అవుతాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్. అలిపిరి తిరుమల ఘాట్ రోడ్లో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ రోడ్డును టీటీడీ అధికారులు అభివృద్ధి చేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాకు సిద్ధమా అంటూ చంద్రబాబు సవాల్ విసిరిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి కన్నబాబు అన్నారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ 2 ఇచ్చిన తీర్పును అమలు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. వార్త నమస్తే తెలంగాణ. రైతు బంధు పథకం 8 విడతల కింద అన్నదాతలకు 50,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందంటూ స్టోరీ ఇచ్చారు. నదుల నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ఏనాడో గుర్తించిందంటూ స్టోరీ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వార్త తెలంగాణలో ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 7,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి ఒక బీజేపీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సూర్య ఏపీలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ తణుకులో ప్రారంభిస్తారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. నవ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్న 104 అంబులెన్సులు తొందరలోనే నిలిచిపోయే అవకాశం ఉందంటూ స్టోరీ ఇచ్చారు. మన తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వాహనాలు వాడకం తప్పనిసరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సచివాలయం ఎదుట నిర్మిస్తున్న అమరవీరుల స్మారక నిర్మాణ పనులను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆంధ్రప్రభ ధాన్యం కొనుగోలుకు సంబంధించి 2వ దశ పోరుకు టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్ నలువైపులు ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వెలుగు హెచ్ఎండిఏ ఇక నుంచి రియల్ ఎస్టేట్ దందా నడుపుతోందంటూ స్టోరీ ఇచ్చారు. ఉద్యోగుల పని గంటలు పెంచుతున్న ఆర్టీసీ యాజమాన్యం ఓటీల్లో మాత్రం కోత పెడుతోందని మరో వార్తనిచ్చారు. ధరణి పోర్టల్లో కొత్త షెడ్యూల్ చేర్చాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినా అవేవి అందుబాటులో రాలేదు. ప్రజాపక్షం నిర్మల్ జిల్లాలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం దత్తత గ్రామాల అభివృద్ధి పనులు నత్తనడుగ్గా సాగుతున్నాయి. డక్కన్ క్రానికల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ల మృతదేహాలను గుర్తించారు. లాన్స్ నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ అందించింది. 2వ సారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయింది. హిందూ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు వైద్య సహాయాన్ని పంపించింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 1 ఏడాది పైగా ఢిల్లీ సరిహద్దులో నిరసనలు చేపట్టిన రైతులు ఎట్టకేలకు ఇంటిబాట చేపట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధిని పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అగ్రరాజ్యం అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో టోర్నడోలు భీభత్సం సృష్టించే 100 మంది వరకు మరణించి ఉండొచ్చని భయపడుతున్నారు. అన్స్ ఇండియా ఉత్తరప్రదేశ్లోని పూర్వాలంచల ప్రాంతంలో సరయూ కెనాల్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. కరోనా కట్టడిలో భాగంగా ముంబైలో అధికారులు 144వ సెక్షన్ విధించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు 33కు చేరాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే మహిళలకు నెలకు 5,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
మరో భారతీయ అమెరికన్కు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో కీలక పదవి లభించింది. అస్సాంలో మరోడానా వాచ్ కనిపించిందంటూ స్టోరీ ఇచ్చారు తెలంగాణ టుడే. దేశంలో ఒమిక్రాన్ వృద్ధి ఉండకపోవచ్చని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. లోక్ అదాలత్లో ఒక్కరోజు 29 లక్షల కేసులు పరిష్కరించినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తెలిపింది. పౌరహత్యలపై నాగాలాండ్లో భారీ ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు.